వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. సో మనం ఇప్పుడు డిస్కషన్లో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి సిలబస్ బుక్స్కి సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం. జనరల్ ఇంగ్లీష్ ఇట్ ఈజ్ జస్ట్ ఎ క్వాలిఫయర్. చాలామందికి ఒక చిన్న విషయం క్లారిఫై చేయాలి. ఇది 150 మార్కుల పేపర్ ఉంటుంది. సేమ్ 3 అవర్స్ టైం ఉంటుంది మీకు. 3 అవర్స్ టైంలో మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ అన్నీ అటెంప్ట్ చేస్తారు లేదు అనేది మీ ఇష్టం, ఎందుకంటే జస్ట్ ఇట్ ఈజ్ ఏ క్వాలిఫయర్. అండ్ చాలామందికి క్వాలిఫయర్ అనగానే సార్ ఎస్సీ ఎస్టీలకు వేరే క్వాలిఫయింగ్ మార్క్స్ ఉంటాయా, బీసీలకు వేరే క్వాలిఫయింగ్ ఉంటాయా, ఓసీలకు వేరే క్వాలిఫయింగ్, ఎవరికి కూడా వేరువేరుగా ఉండవు, అందరికీ సమానంగా ఉంటుంది క్వాలిఫయింగ్ అనేది. సో క్వాలిఫయర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్, అందరికీ కూడా సమానమైనటువంటి క్వాలిఫయింగ్ మార్క్స్ ఉంటుంది. 40% వస్తే మీరు క్వాలిఫై అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. కాబట్టి సో 40% మీన్స్ 150 మార్క్స్ పేపర్ ఉంటుంది మీకు. కాబట్టి 60 మార్క్స్ అనేది మీకు క్వాలిఫయింగ్ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికీ కూడా సమానంగా క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి పేపర్ 1 జనరల్ ఇంగ్లీష్, మరి ఏం చదవాలి సార్, మనం ఏం ప్రిపేర్ అవ్వచ్చు అని ఒకసారి పరిశీలించి వస్తే, వెరీ ఫస్ట్ నా సజెషన్ ఇది, ఇవే చదవాలని ఏం లేదు. కాకపోతే మనకు ఏ స్థాయిలో సిలబస్ ఉంటుంది అని చెబితే దాని ప్రకారం నేను సజెస్ట్ చేస్తున్నటువంటి బుక్స్ ఇవి. వెరీ ఫస్ట్ మనకు స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ ఉంటుంది, అంటే హై స్కూల్ లెవెల్ వరకు మాత్రమే ఉంటాయి. అప్ టు 10th క్లాస్ స్థాయి వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. మనం 10th క్లాస్ వరకు స్కూల్ లెవెల్లో చదువుకున్నదే బేసిక్ గ్రామర్ తెలిస్తే చాలు. బేసిక్ గ్రామర్లో ఏముంటుంది సార్ అంటే సింపుల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుంచి మొదలు పెడతాం. దానికంటే ముందు ఇంకా మాట్లాడితే వర్డ్ సిలబుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత టెన్సెస్, తర్వాత కంటిన్యూషన్లోకి వెళ్ళినట్లయితే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, తర్వాత రిపోర్టెడ్ స్పీచ్, లెటర్ రైటింగ్, ప్రీసీ రైటింగ్, ఇలాంటివన్నీ మనం 10th క్లాస్ లెవెల్లో చదువుకున్నటువంటి బేసిక్ గ్రామరే. ఆ బేసిక్ గ్రామర్కి మనకు ప్రాపర్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని చూస్తే హై స్కూల్ గ్రామర్ బుక్ అనే పేరుతోటి మనకు కనిపిస్తుంది. ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ అని రెన్ అండ్ మార్టిన్ ఇద్దరి యొక్క రచన ఇది. సో రెన్ అండ్ మార్టిన్స్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ అని హై స్కూల్ గ్రామర్ బుక్ అని పిలుస్తారు. దీన్ని సింపుల్గా మన పరిభాషలో దాదాపు మన స్కూల్ లెవెల్ అందరి దగ్గర మ్యాక్సిమం అందరూ కూడా కొనుక్కొని ఉంచుకున్నటువంటి పుస్తకం ఇది. సో ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇట్ కెన్ బి హ్యాండ్ లెబుల్ బుక్, మనకు కంపల్సరీగా ఉపయోగపడేటువంటి పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఈ బుక్కి అనుబంధంగా ప్రతి చాప్టర్ వెనకాల, ప్రతి టాపిక్ వెనకాల క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఎందుకు దీన్నే మనం పర్టికులర్గా నేను రిఫర్ చేస్తున్నానంటే, ప్రతి టాపిక్ వెనకాల మనకు బేసిక్లో టాపిక్ను ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత ఇంట్రడ్యూషన్ అయిపోయిన తర్వాత దాన్ని వెంటనే క్వశ్చన్స్, ప్రాక్టీస్ పర్పస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని మనం సొంతంగా చేసుకోవచ్చు. వాటికి తర్వాత మనకు కంటిన్యూషన్లో ఇదిగో దీనికి సంబంధించినటువంటి కీ ఇవ్వబడుతుంది. కీ కోసం సపరేట్ బుక్ ఇచ్చారు. కాబట్టి మీరు డైరెక్ట్గా వెంటనే కీ ఉండకుండా మీరు ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత యూ కెన్ చెక్అవుట్ ఇన్ ద కీ, మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్ అనేది టాపిక్ చదువుకొని, సో అలా కంటిన్యూషన్లో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది పనికి వస్తుంది. అలాంగ్ విత్ దిస్ మీరు దీంతో పాటుగా ఇంకా కావాలనుకుంటే, సో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఒకసారి ప్రాక్టీస్ కోసం అవసరమైనటువంటి బ్యాంక్ పిఓస్ అందరికీ పనికొచ్చేలాగా ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ బుక్ ఒకటి ఉంది, బై ఎస్పి బక్షి అని ఉంటుంది. యూ కెన్ హ్యాండిల్ ఇట్. సో దీన్ని కూడా మీరు జస్ట్ యాజ్ ఎ రిఫరెన్స్ అది తీసుకోవచ్చు. కానీ మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ టాపిక్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉండవు కాబట్టి, సో జస్ట్ కాంటెంట్ ఓరియంటేషన్లో ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ హ్యాండ్లింగ్ బుక్ అని చెప్పుకోవచ్చు. అలాంగ్ విత్ దిస్ మీకు కావాలనుకుంటే ఫర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్స్ యూ కెన్ హ్యాండిల్ దిస్. సో రైట్, సో దిస్ ఈజ్ ఫస్ట్ పేపర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ క్వాలిఫయర్. కాబట్టి దీనిలో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు మెయిన్స్ టోటల్ మార్క్స్లో కలపరు. కాబట్టి దాన్ని మీరు పర్టికులర్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేద్దాం. పేపర్ 2 అనేది జనరల్ ఎస్సే. ఇక్కడ నుంచి మీకు మార్క్స్ని నెక్స్ట్ కలపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేయొచ్చు. పేపర్ 2 జనరల్ ఎస్సే అంటున్నాం. జనరల్ ఎస్సే యాక్చువల్గా మీకు 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది. దీనిలో 3 పార్ట్స్గా ఇవ్వబడుతుంది. సో 3 పార్ట్స్గా ఇచ్చినటువంటి జనరల్ ఎస్సేలో జనరల్గా ఏం చదవాలి అని చెప్పడానికంటే నేను ముందుగా వెళ్తున్నా. సో 3 పార్ట్స్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, అండ్ 3rd పార్ట్ ఇస్తారు. ఫర్ ఎవ్రీ పార్ట్, ప్రతి భాగంలోంచి కూడా మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి, 3 టాపిక్స్ ఇవ్వబడతాయి. అవుట్ ఆఫ్ దీస్ 3 టాపిక్స్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద టాపిక్స్. అంటే ఏదైనా ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఈచ్ ఎస్సే కన్సిస్ట్ ఆఫ్ 50 మార్క్స్. అంటే మీరు 3 టాపిక్స్ మీద ఎస్సే రాయాలి. పార్ట్ ఏ 3 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 3 యూ కెన్ ఆన్సర్ 1, పార్ట్ బి సో
it is also 3 questions, you have to answer 1, and part 3 and again 3 questions, you have to answer 1 question, which means you have to answer 3 essays out of 9 essays. So itla meeku 3 3 istaru prati part lo kudanu atla meeru answer cheyochu. Mari essay ki ye orientation lo prepare avali, idi chala chala mukhyamaina amsham. ఎందుకంటే ఎస్ఏ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా మనకి ఒక కన్ఫ్యూజ్డ్ ఆస్పెక్ట్. ఎప్పుడో చిన్నప్పుడు మనం ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొని ఉంటాం. సో పాల్గొన్నప్పుడు మనకి ఏదో బేసిక్స్ నేర్పించుంటారు. ఫస్ట్ పరిచయము, ఇంట్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలి, తర్వాత కాంటెంట్లోకి వెళ్ళిపోవాలి, తర్వాత ఏదో మనకు సంబంధించినటువంటి దానిలో ఏమన్నా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నట్లయితే దానిలో ఏమన్నా ఆ కంటెంట్కి సంబంధించినట్లయితే పాజిటివ్స్ ప్రయోజనాలు రాసుకోవాలి చివరిలో, తర్వాత కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత దానిలో ఏమన్నా మీకు కొత్తగా లోపాలు లేకపోతే దానిలో ఏమన్నా నెగిటివ్స్ కనిపించినట్లయితే చెప్పాలి. ఫైనల్గా మీ కన్క్లూజన్ అనేది ఏదైతే ఉంటుందో అది చెప్పాలి. సో ఇట్లా కన్క్లూజన్ అనేది ఏదో ఒకటి చెప్పుకోవాలి. ఇట్లా మనకు బేసిక్స్ ఏవో నేర్పించి ఉంటారు సరిపోతుంది. ఈ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఎస్ఏ ప్రిపరేషన్కి. ఈ మినిమం బేసిక్ నాలెడ్జ్తోని మనం ఎస్ఏకి 100% ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే అసలు టాపిక్స్ని ఎలా రాయాలి, వాటిని ఎలా కంటిన్యూ చేయాలి, ఒక 50 మార్క్స్కి సరిపడా ఒక ఎస్ఏని మీరు రాస్తున్నప్పుడు దానిలో ఎంత స్టఫ్ ఉండాలి, మన స్టఫ్ కోసం ఆ స్టఫ్ కోసం ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి, ఇది మన దగ్గర ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్. అంటే ఆ బేసిక్ ఐడియా ఉంటే చాలు. ఎంత స్టఫ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం ప్రిపేర్ అవ్వాలి, సో ఇది మనకు ఉన్నటువంటి ప్రధాన అంశం. కాబట్టి ఆ స్టఫ్ లెవెల్ కోసం మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, బేసిక్స్ కోసం ఏం ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తాను. కంటిన్యూస్గా మనకు ఇచ్చేటువంటి టాపిక్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో వస్తున్నటువంటి అంశాల మీదనే ఉంటాయి, కరెంట్ టాపిక్సే వస్తాయి మోస్ట్లీ. కాబట్టి కరెంట్ అఫైర్స్ అన్నీ మనం రెగ్యులర్గా చూస్తున్నట్లయితే బేసిక్గా మనం చూడాల్సినటువంటి అంశాల్లో ఈనాడు పేపర్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎడిటోరియల్ కాలమ్స్ వస్తూ ఉంటాయి, ఒక పేజీ మొత్తం వస్తుంది. ఇంతకుముందు నేను పేపర్ చదవడం అనేది ఒక హ్యాబిట్ లాగా మార్చుకోండి అని చెప్పడంలో ఇది ఒక ప్రధాన అంశం. సో ఎడిటోరియల్ కాలమ్స్ వస్తాయి, ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ అంశాల మీద చక్కటి వ్యాసాలు రాయబడతాయి, చాలా అద్భుతమైన వ్యాసాలు రాస్తారు. ఎడిటోరియల్ కాలం ఒక పక్క, తర్వాత ఎక్స్పర్ట్స్ రాసేటువంటి వ్యాసాలు ఒక పక్క వస్తూ ఉంటాయి. సో అందులో ఉన్నటువంటి కాంటెంట్ని ఏ ఓరియంటేషన్లో తీసుకోవాలో తీసుకోండి, వెరీ ఫస్ట్ ఫ్యాక్టర్ జాగ్రత్త తీసుకోండి. అందులో కాంటెంట్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఆ కాంటెంటే మనకు పనికొచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఎస్సే అంశం అది. దాన్ని మీ ఓరియంటేషన్ ఎట్లా ఉంటుంది పక్కన పడేయండి. అప్పుడు చదువుతున్నప్పుడు ఆ ఆథర్ ఎవరైతే ఉంటారో ఆయన ఓరియంటేషన్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తారు. అందులో గవర్నమెంట్ విమర్శిస్తూ ఉండొచ్చు, గవర్నమెంట్ను సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఆయనకు నచ్చింది నచ్చనివి అన్నీ చెబుతూ ఉండొచ్చు. సో ఆ ఆథర్కి సంబంధించిన ఓరియంటేషన్ కాదు మీకు కావాల్సింది, అందులో ఉన్న కాంటెంట్ను మాత్రమే పికప్ చేసుకోవాలి. జాగ్రత్త వినండి. సో ఒక అంశం మీద వస్తున్నటువంటి ఎస్సేలో, అందులో మెన్షన్ చేసినటువంటి అంశంలో, ఎక్స్పర్ట్స్ రాసేటువంటి వ్యాసాల్లో మీరు ఆ కాంటెంట్ని మాత్రం తీసుకోండి, అండ్ ఫర్దర్గా మీ ఒపీనియన్ మీదే. దానిలో పాజిటివిటీ నెగిటివిటీ అనే సంబంధం లేకుండా ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఒపీనియన్ని మనం క్రియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ప్రధానమైన అంశం. ఇది మనం చేయాల్సినటువంటి ప్రధాన అంశం. సో ఎస్సేస్ని చదవడానికి మొదటి మెట్టు ఇది, పేపర్ రీడింగ్ అనేది. సెకండ్ స్టేజ్, యోజన అనే పేరుతోని ఒక బుక్ వస్తుంది. సో నెలకి ఒక బుక్ రిలీజ్ అవుతూ ఉంటుంది, యోజన. సో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి తెలుగులో ఉన్నటువంటి యోజన బుక్ కరెంట్ టాపిక్స్ మీద అద్భుతమైనటువంటి ఎస్సేలు అందులో ఉంటాయి. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇట్ ఈస్ ద బెస్ట్ సజెస్టెడ్ బుక్. ఎందుకంటే ద బెస్ట్, మనకు సంబంధించిన ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. రైట్, మనం కంటిన్యూ చేస్తున్నాం. యోజన అనే బుక్ ఉందని చెప్పినాను, అందులో ఉన్నటువంటి ఎస్సేస్ చాలా బెస్ట్గా కనిపిస్తాయి. సో ఈ రెండింటితో పాటుగా అదనంగా మీకు కావాలనుకుంటే జనరల్ ఎస్సేస్ అని మార్కెట్లో దొరికే ఏదైనా ఒక మంచి బుక్ని తీసుకొని పెట్టుకోవచ్చు. జస్ట్ నేను సజెస్టివ్ కోసం ఒక బుక్ పెట్టాను. సో ఏదైనా ఒకటి మీకు ఐడియా కోసం, ఎందుకంటే ఇందులో ఎస్సేస్ ఉంటాయి, ఎస్సేని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పడానికి ఒక బుక్ నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఎస్సేస్ ఎట్లా రాయొచ్చు అని చెప్పడానికి ఒక ప్యాటర్న్ మీకు కనిపిస్తుంది. సొంతంగా ప్రిపేర్ అవ్వలేదని ఒక బుక్ తీసుకొని చెప్పండి అని చెప్పడానికి నేను ఒక బుక్ మెన్షన్ చేశాను. సో ఇది ఒక బుక్ని తీసుకొని దగ్గర పెట్టుకోవచ్చు, బై నూతన కంటి వెంకట్. సో పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఆయన ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కాబట్టి ఆయన ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి ఉన్నాడు, కాబట్టి ఆయనకు ప్రాపర్ ఓరియంటేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన రాసినటువంటి వన్ ఆఫ్ ద జనరల్ ఎస్సేస్ అనే పేరుతో ఉన్న బుక్ని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇట్ కెన్ బి యూజ్డ్. నెక్స్ట్ దగ్గరకు వచ్చినట్లయితే, సో పేపర్ 3, నెక్స్ట్ పేపర్, దీనిలో మనకు కనిపించే అంశాలు ఏమున్నాయంటే 3 డిఫరెంట్ ఓరియంటేషన్స్.
నెంబర్ వన్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ భారతదేశ చరిత్ర సంస్కృతి. నేను ఇంతకుముందు చెప్పాను ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే భారతదేశ చరిత్ర సంస్కృతి నాగరికత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నింటినీ కలిపి చదవండి అన్నాను. అక్కడి నుంచి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి వచ్చేస్తే వెరీ ఫస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడే ఉంటుంది. ఇది థర్డ్ పేపర్లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్. ఇందులో చూడండి ఇండియన్ హిస్టరీ కల్చర్. ఇందులో మనకు చూడాల్సింది ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ ఓరియంటేషన్లో చదువుతున్నప్పుడు మనకు ఏమి, ఎందుకంటే ఇంతకుముందు మార్కెట్లో మనకు కనిపించే పుస్తకాల్లో అత్యధికం ఇండియన్ హిస్టరీకి సంబంధించి అత్యధికంగా కనిపించేవన్నీ అవన్నీ కేవలం ఆబ్జెక్టివ్ టైప్ ప్రిపరేషన్కు సరిపడినట్టుగానే ఉంటాయి. కాబట్టి మీరు ఎస్ఏ టైప్లో ఉన్నటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే సబ్జెక్ట్ లోతుగా విశ్లేషించగలిగిన సామర్థ్యం ఉండాలి. దానికోసం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి రామ్ శరణ్ శర్మ, యాక్చువల్గా ఇతను ఇంగ్లీష్లో రాశాడు, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడ్డ పుస్తకం ఇది. సో వల్లంపాటి వెంకట సుబ్బయ్య పేరుతోని ప్రాచీన భారతదేశ చరిత్ర అని ఉంటుంది. ఇట్ కెన్ బి యూజ్డ్. సో చాలా మంచి పుస్తకాల్లో ఒకటి. ప్రాచీన చరిత్రకు సంబంధించి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ప్రాచీన చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఒక పుస్తకాల్లో ఒకటి. దీంతో పాటుగా తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ అన్నీ ఉండాలి. సో డిగ్రీ లెవెల్లో ఉన్న బుక్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన హిస్టరీ, ఎంఏ హిస్టరీకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, వాటిని కూడా ఖచ్చితంగా తీసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. సో చాలా చాలా ప్రధానమైనవి. నెక్స్ట్ మధ్యయుగ భారతదేశము బై సతీష్ చంద్ర. ఇది మధ్యయుగ చరిత్రకు పనికొస్తుంది, చాలా చక్కటి పుస్తకాల్లో ఇది ఒకటి. అండ్ ఆధునిక భారతదేశ చరిత్ర బై బిపిన్ చంద్ర, చాలా చాలా ప్రధానమైనది ఇది కూడా. ఇక నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. అంటే పేపర్ త్రీలో ఉన్నటువంటి మూడు భాగాల్లో ఫస్ట్ భాగం వచ్చేసి భారతదేశ చరిత్ర సంస్కృతి, రెండవది తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి. ఇందులో ఏన్షియంట్ అండ్ మీడియవల్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఆంధ్రుల చరిత్ర అని బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఒకటి ఉంటుంది, చాలా అద్భుతంగా ఉన్నటువంటి పుస్తకాలు ఒకటి. కొంచెం చదవడానికి అంత అనుకూలమైన పుస్తకంలా కనిపించదు. ఎవరైనా మోడర్న్ పీపుల్ అంటే కొత్తగా ఇప్పుడిప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ పుస్తకంలో ఉన్నటువంటి భాష కొంచెం గ్రాంధికంలాగా కనిపిస్తుంది. కొంచెం అంత ఈజీగా సాగుతున్నటువంటి అధ్యయనంలా కనిపించదు, కొంచెం కూల్గా అనిపిస్తుంది. కానీ నైస్ ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ ఇన్ దిస్ బుక్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి శాతవాహనులకు సంబంధించి కానీ కాకతీయులకు సంబంధించి కానీ స్పెషల్ ఫోకస్గా కనిపిస్తుంది మనకి. ప్రాచీన మధ్యయుగ కాలాల నాటికి సంబంధించినటువంటి చరిత్ర మనకు చాలా చక్కగా ఇందులో వివరించబడి కనిపిస్తుంది మనకి. అలాంగ్ విత్ దిస్ తెలంగాణ చరిత్ర సంస్కృతి అని తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్ ఉంది, అండ్ దీన్ని కూడా చక్కగా ముందు పెట్టుకోవచ్చు. సో ఈ రెండింటిని దగ్గర పెట్టుకొని తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మనం ప్రాపర్గా చేయవచ్చు అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ థర్డ్ పార్ట్, ఇందులోనే ఇండియన్ జాగ్రఫీ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ తెలంగాణ జాగ్రఫీ, ఇంతకుముందు చెప్పాను నేను. సో ఇది థర్డ్ పార్ట్ ఆఫ్ థర్డ్ పేపర్. థర్డ్ పేపర్లో ఉన్నటువంటి థర్డ్ పార్ట్ ఇది. ఏం కనిపించింది? ఇండియన్ జాగ్రఫీ అలాంగ్ విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ జాగ్రఫీ. మీరు ఏం చదవచ్చు అని చూస్తే జాగ్రఫీ ఓరియంటేషన్. చాలామంది అసలు జాగ్రఫీని ఎలా చదవాలి అనే విషయం మీదనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చూద్దాం ప్రాపర్ ఓరియంటేషన్ చూద్దాం. వెరీ ఫస్ట్ భౌతిక భూగోళ శాస్త్రం. భూగోళ శాస్త్రాన్ని ఈ ఓరియంటేషన్లో చూడాలి. భౌతిక భూగోళ శాస్త్రం ఒకటి, మానవ భూగోళ శాస్త్రం ఒకటి. భౌతిక భూగోళ శాస్త్రం మరియు మానవ భూగోళ శాస్త్రం అంటే భూగోళ శాస్త్రాన్ని భూగోళంలాగా చూడడం ఒక భాగము, అండ్ మానవ జీవితంతో ముడిపెట్టి చదవడం ఒక భాగం. ఈ రెండు పుస్తకాలు ప్రత్యేకించబడంలో ఉద్దేశం ఏంటంటే సిలబస్ని ప్రాపర్ ఓరియంటేషన్లో చూడడం కోసం. తర్వాత భారతదేశము ప్రాంతీయ భూగోళ శాస్త్రం, అండ్ ఫైనల్లీ తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం. అండ్ ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనవి, అన్నీ కూడా తెలుగు అకాడమీకి సంబంధించినవి. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్, ఈ నాలుగు పుస్తకాలను దగ్గర పెట్టుకుంటే మనం ప్రాపర్గా జాగ్రఫీకి సంబంధించిన 50 మార్కుల సిలబస్కి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడానికి సరిపోతుంది. భారతదేశ చరిత్ర సంస్కృతి 50 మార్కులకు భాగము, తెలంగాణ చరిత్ర సంస్కృతి 50 మార్కులకి, అండ్ ఫైనల్గా భారతదేశం యొక్క భూగోళ శాస్త్రము తెలంగాణ భూగోళ శాస్త్రానికి ప్రాధాన్యతనిస్తూ ఇది ఒక భాగం. మూడు భాగాలుగా కలిపి ఉంటుంది, మూడు పార్ట్స్ సపరేట్గానే ఇస్తారు కాబట్టి. సో ఒక్కొక్క భాగానికి 50 మార్కుల చొప్పున కేటాయిస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. సో ఇది థర్డ్ పేపర్. ఇక నెక్స్ట్ ఫోర్త్ పేపర్. దీని దగ్గరకు వచ్చినట్లయితే ఇందులో మూడు భాగాలు, మళ్ళీ అగెయిన్ 3 పార్ట్స్. సో ఇందులోకి వచ్చినట్లయితే ఫస్ట్ పార్ట్ సోషియాలజీ ఇప్పటిదాకా మనకి కొత్తగా సిలబస్లో చూపించారు టీఎస్పీసీ ఏర్పడిన తర్వాత.
అందులో భాగంగా సోషియాలజీకి సంబంధించి భారతీయ సమాజము అనే పేరుతో ఒకటి, బిఏకి సంబంధించినటువంటి సమాజ శాస్త్ర పుస్తకం ఒకటి ఉంటుంది. అది ప్రాపర్ ఓరియంటేషన్లో మనకు కనిపిస్తుంది. సో వెరీ ఫస్ట్ ఇనిషియల్ బేసిక్స్ని దాని నుంచి నేర్చుకోవచ్చు. తర్వాత తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సామాజిక నిర్మితి వివాదాలు విధానాలు అనే పేరుతోని స్పెషల్గా పోటీ పరీక్షల కోసం రిలీజ్ చేసినటువంటి ఒక పుస్తకం ఉండింది. సో ఇది సోషియాలజీ అనే పార్ట్ కిందకి పనికొస్తుంది. ఒక 50 మార్కులకు మనకి ఒక పార్ట్ కింద పనికొచ్చింది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ ఇందులోనే. సో ఇండియన్ పాలిటీ అనేది ఒక భాగం. ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ, అది సింపుల్గా మనము మొదటి నుంచి అవుతున్నది, అలా ఎటువంటి సిలబస్ చేంజెస్ కనిపించవు. అండ్ ఫైనల్గా థర్డ్ పార్ట్ ఇందులోనే గవర్నెన్స్, సో పరిపాలన, దానికి సంబంధించినటువంటి అంశము. స్పెషల్గా బుక్స్ విషయానికి వచ్చినట్లయితే భారత రాజకీయ వ్యవస్థ పాలిటీకి సంబంధించి మీరు మార్కెట్లో ఉన్నటువంటి ఏ ఒక్క పుస్తకాన్ని తీసుకోవచ్చు, లాంగ్వేజ్ తెలుగు అకాడమీ, మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. గవర్నెన్స్కి సంబంధించి మనకు తెలిసి ఇప్పటిదాకా మార్కెట్లో ప్రధానంగా ఏ పుస్తకాలు మనకు అందుబాటులో కనిపించవు, ఉన్న వాటిల్లో కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పుస్తకాల్లో కృష్ణ ప్రదీప్ సార్ రాసినటువంటి గవర్నెన్స్ అనే పేరుతో ఉన్న పుస్తకం కనిపిస్తుంది. మీకు తెలుగు మీడియంలో దొరుకుతుంది, అది ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతుంది కాబట్టి. సో ఇది మనకి ఫోర్త్ పేపర్కి ప్రత్యేకంగా పనికొచ్చేటువంటి పుస్తకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ మన పేపర్ 4 వచ్చేసి ఇది కూడా 3 భాగాలుగా ఉన్నది. వెరీ ఫస్ట్ పార్ట్ వచ్చేసి సోషియాలజీ. సోషియాలజీ అంటే సమాజ శాస్త్రం. ఇది సిలబస్లో కొత్తగా ఇంక్లూడ్ చేసినటువంటి అంశం, టీఎస్పీఎస్సీ ఏర్పాటైన తర్వాత కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి అంశంగా మనం చెప్పుకుందాం. దీనిలో ఏమేమి ఉంటాయి 3 భాగాలని చెప్పిన, ఒకటి సోషియాలజీ, రెండోది పాలిటీ, మూడోది గవర్నెన్స్. వీటిలో ఫస్ట్ సోషియాలజీ గురించి మాట్లాడితే దీనికి బుక్స్కి వస్తే భారతీయ సమాజం అని మాట్లాడుతున్నాం. భారతీయ సమాజం అనేది తెలుగు అకాడమీ పుస్తకం, ఇది బేసిక్స్ కోసం పనికొస్తుంది. ఒకసారి బేసికల్ నాలెడ్జ్ కోసం పనికొస్తుంది. ఆ తర్వాత పోటీ పరీక్షల కోసం సపరేట్గా రిలీజ్ చేసిన ఇంకొక బుక్ ఉంది తెలుగు అకాడమీ వాళ్ళు, సామాజిక నిర్మితి వివాదాలు మరియు విధానాలు అనే పేరుతోటి ఒక బుక్ రిలీజ్ చేస్తారు. అది తీసుకుంటే రెండు ఉంటే కనుక మనం సోషియాలజీని ఒక ప్రాపర్ ఓరియంటేషన్లో అధ్యయనం చేయొచ్చు. తర్వాత ఇండియన్ పాలిటీ, మీకు మార్కెట్లో ఉన్నటువంటి ఏ పుస్తకమైన తీసుకోవచ్చు, దీనికి పాలిటీకి సంబంధించినటువంటి ది వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. కాబట్టి దీని గురించి పెద్దగా బుక్స్ కోసం తడుముకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాలిటీ అనేది చాలా వ్యాలిడ్ సబ్జెక్ట్. అండ్ చాలా వేరియస్ బుక్స్ దొరికేటువంటి సబ్జెక్ట్స్లో పాలిటీ అనేది చాలా చాలా ప్రధానమైంది. కాబట్టి ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కైనా సరే పాలిటీకి సంబంధించిన బుక్స్ ఎక్కడంటే అక్కడ అన్ని స్థాయిల్లో అన్ని రకాలుగా అన్ని భాషల్లో పాలిటీ పుస్తకాలు దొరుకుతాయి మనకి. కాబట్టి ఎనీ వన్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద పాలిటీ బుక్స్. అండ్ ఫైనల్లీ గవర్నెన్స్. ఇప్పుడు గవర్నెన్స్కి సంబంధించిన పుస్తకాల్లో మనకి ప్రధానంగా ఒక స్కాసిటీ ఉంది, పుస్తకాలు లేవు మార్కెట్లో పెద్దగా. ఎందుకంటే అంత ప్రాపర్ ఓరియంటేషన్లో గవర్నెన్స్ను తెలుగు మీడియంలో ప్రచురించినటువంటి పుస్తకాలు లేవని చెప్పొచ్చు. ఉన్న వాటిల్లో కృష్ణ ప్రదీప్ సార్ రాసినటువంటి బుక్ ఒకటి ఉంది, గవర్నెన్స్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ పనికొచ్చే విధంగా రాసినటువంటి ఒక పుస్తకం, చిన్నగా ఉంటుంది అయినప్పటికీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని మనం తీసుకోవచ్చు. ఇది ఫోర్త్ పేపర్ కింద మనం చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ పేపర్ 5కి వస్తే దీనిలో 3 భాగాలు, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఎకనమిక్ డైనమిక్స్ అనే పేరుతోని 3 భాగాలుగా కనిపిస్తుంది. సో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ ఎకనమిక్ డైనమిక్స్ ఒక్కసారి చూద్దాం బుక్స్ ఏమున్నాయో. ఇండియన్ ఎకానమీకి సంబంధించి దాదాపుగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ ఎకానమీ అంటే చిరంజీవి సార్ గుర్తొస్తారు. అందుకని ఆయన రాసిన పుస్తకాల్లో ఉన్నటువంటి వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరకదని చెప్పొచ్చు. కాబట్టి ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్ బుక్ని తీసుకోవచ్చు. సియా పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేసినారు, అది జాగ్రత్తగా ఇండియన్ ఎకానమీకి అన్ని స్థాయిల్లో పనికొచ్చేటువంటి పుస్తకాల్లో ఒకటి. ఒకసారి సిలబస్ని మనకిచ్చినటువంటి టాపిక్స్, అందులో ఉన్నటువంటి టాపిక్స్ని మనకిచ్చిన టాపిక్స్ని ఒకసారి చెక్ చేసుకొని ఆ టాపిక్స్ని చిరంజీవి సార్ బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ని ఒక్కసారి అధ్యయనం చేసుకుంటే సరిపోతుంది. ఆ టాపిక్స్ని అందులో చూసుకుంటే బెటర్. తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అద్భుతమైన పుస్తకం ఉండింది. అండ్ తర్వాత ఆర్థికాభివృద్ధి పర్యావరణం అనే పేరుతోటి, ఇది ఆర్థికాభివృద్ధి పర్యావరణము. సో ఇది తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన పుస్తకం, ఇది కూడా మనకు పనికొచ్చేటువంటి అంశం. సో 3 పార్ట్స్గా కనిపిస్తుంది మనకి. దీంతోపాటుగా అందులో ఉన్న పర్యావరణానికి సంబంధించి, సో మనకి హరికృష్ణ సార్ రాసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్యావరణం అనేటువంటి టాపిక్ని స్పెషల్గా మెన్షన్ చేశారు సార్. కాబట్టి అందులో ఉన్నటువంటి పర్యావరణం టాపిక్ని చాలా క్లీన్గా చదువుకోవడం బెటర్ అవుతుంది. దాంతోపాటుగా ఎకానమీ కోసం చదువుతున్నప్పుడు కరెంట్ డేటా మీద ఫోకస్ చేయాలి అంటే 2 పుస్తకాలు మనకు అవసరం. ఒకటేమో ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే ఉంటుంది, ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది. కరెంట్ డేటాని అప్డేట్ చేసుకోవడానికి ద వెరీ యూజ్ఫుల్ బుక్ ఇది. అన్ని స్థాయిల్లో కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే, అన్ని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దీన్ని డైరెక్ట్గా తీసుకోవడం మంచిది. మార్కెట్లో దొరికే జిరాక్స్లో
లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కాపీ చేసి రాసినటువంటి పుస్తకాలు కాకుండా డైరెక్ట్ ఎకనామిక్ సర్వేని తీసుకోవడం, దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం, చాలా కంఫర్టబుల్గా రాసుకోవడం అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ అని నా అభిప్రాయం. అండ్ ఫైనల్గా తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే అని ఇది కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్కు ముందు రిలీజ్ అయ్యేటువంటి పుస్తకాలు ఇవి రెండు కూడా. సో ఎవ్రీ ఇయర్ ఇవి రెండు రిలీజ్ అవుతూ ఉంటే వాటిని దగ్గర పెట్టుకుంటే కరెంట్ డాటా అనేది మనకు యూజ్ఫుల్గా పనికొచ్చేటువంటి పుస్తకాలు కూడా ఇవి ప్రధానమైనవి. ఇక నెక్స్ట్ పేపర్ 6కి వస్తే దీనిలో అగైన్ మనకు కనిపించేటువంటి అంశాలు మూడు టాపిక్స్ కనిపిస్తాయి. అన్ని వాటిల్లో ప్రధానంగా చూస్తే వెరీ ఫస్ట్ ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర, దాని యొక్క ప్రభావము మనకి ఏంటి అనేది దానికి సంబంధించిన వెరీ ఫస్ట్ టాపిక్. సెకండ్, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. సో సైన్స్ యొక్క నాలెడ్జ్ని మనము అప్లికేషన్ లెవెల్లో చదువుతున్నటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయి, ఈ రెండూ కలిపి మనకి హరికృష్ణ సార్ రాసినటువంటి బుక్ ఉండింది, ద మోస్ట్ యూజ్ఫుల్ బుక్ గ్రూప్ 1 ఓరియంటేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి మరియు పర్యావరణానికి చక్కటి పుస్తకాల్లో ఇది చాలా అద్భుతమైన పుస్తకంగా చెప్పొచ్చు. అండ్ దానిలో టాపిక్ వైజ్గా మనకు పర్టికులర్గా మెన్షన్ చేయబడి ఉంటే చాలా జాగ్రత్తగా క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్కి ఆన్సర్ లాగా ఉంటుంది, కాబట్టి ఆ రెండు పార్ట్స్కి మనకు పర్ఫెక్ట్గా పనికొచ్చేటువంటి పుస్తకం ఇది. దీంతో పాటుగా ఇందులో ఉన్నటువంటి థర్డ్ టాపిక్ ఏంటంటే డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది పనికి వస్తుంది. డాటా ఇంటర్ప్రిటేషన్ సింపుల్గా చెప్పాలంటే ఒక 50 మార్కుల ఏరియాలో మనకి ఇది కనిపిస్తుంది, దత్తాంశ విశ్లేషణ. సో దీనికి సంబంధించి నేను ఒక బుక్ను జస్ట్ సజెస్టివ్గా మాత్రమే చెప్పాను. మీకు మార్కెట్లో ఏది దొరికినా సరే డాటా ఇంటర్ప్రిటేషన్కి స్పెషల్ బుక్ ఏది ఉంటే అది యూ కెన్ సెలెక్ట్. సో దానిలో పర్టికులర్గా నేను ఒక పుస్తకం తీసుకున్నాను ఈ తరం పబ్లికేషన్ సంబంధించి, దత్తాంశ విశ్లేషణ, ఇది సరిపోతుంది అని చెప్పడానికి నేను తీసుకొని పెట్టాను మీకు. ఇక నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్, పేపర్ 7, దట్ ఈజ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈ 7th పేపర్లో మనకి బుక్స్ని ప్రధానంగా మనకు మార్కెట్లో దొరికే వాటిల్లో ద బెస్ట్ ఇల్లస్ట్రేటివ్ బుక్స్ అంటే ఇవి రెండని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్రం యొక్క ఆవిర్భావం అనే పేరుతోటి వి ప్రకాష్ సార్ రాసినటువంటి ఒక పుస్తకం ఉండింది. ఇది అన్ని స్థాయిల్లో అన్ని ఎగ్జామ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చేలాగా మనకి ఇది డిజైన్ చేయబడి ఉన్నది. అండ్ లేటెస్ట్గా వచ్చినటువంటి వెర్షన్ ఇంకా బాగుంది, దాన్ని మనం పర్ఫెక్ట్గా చూడవచ్చు. కాకపోతే దానిలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రం చివరిలో ఒక క్వశ్చన్ బుక్లెట్ ఇవ్వబడ్డది, అది కేవలం అబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కోసమే ఉంది, కానీ కాంటెంట్ ఉన్న సబ్జెక్ట్ని మాత్రం మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ తెలుగుకాడమి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి తెలంగాణ ఉద్యమము మరియు రాష్ట్రావతరణ అనే పేరుతో తెలుగుకాడమి వాళ్ళు రిలీజ్ చేసిన బుక్ కూడా ఉండింది. ఇది కూడా చాలా యూజ్ఫుల్ పుస్తకము అండ్ చాలా చాలా ప్రధానమైన పుస్తకాలు ఇవి రెండు కూడా. ఇప్పటిదాకా చెప్పినట్టుగా మెయిన్స్లో ఉన్న ఈ 7 పేపర్లలో జనరల్ ఇంగ్లీష్ అనే ఫస్ట్ పేపర్ని తీసేస్తే మిగిలిన 6 పేపర్లు, ఈ 6 పేపర్లకు ఒక్కొక్క దానికి 150 మార్కులు, టైం లిమిట్ వచ్చేసి మీకు 3 గంటల సమయం ఇవ్వబడుతుంది. అన్నీ కూడా డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లోనే ఉంటాయి, అంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ కాదు. మీరు రాసేటువంటి డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ని ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మీదనే మన ప్రిపరేషన్ అంతా పనికొస్తుంది. అండ్ ఈ మొత్తంగా 6 పేపర్లకి ఒక్కొక్క దానికి 150 మార్కులు చెప్పిన 900 మార్కులకు పేపర్ ఉంటుంది. సో 900 మార్క్స్కి మీ పేపర్ ఉంటుంది. 900 మార్క్స్లో మీకు ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేయరు, జనరల్ ఇంగ్లీష్ మార్క్స్ని కన్సిడర్ చేయరు. కానీ జనరల్ ఇంగ్లీష్లో క్వాలిఫై అయితేనే మిగిలిన 6 పేపర్లకు మార్కులు లేకపోతే వాటిని దిద్దడం అనేది జరుగుతుంది గట్టిగా చెప్పాలంటే. కాబట్టి ఈ 900 మార్కులకు వచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆధారంగా మీకు లిస్ట్ అవుట్ చేస్తారు. సో అచీవర్స్ అకాడమీ నుంచి మనకి ఆన్లైన్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్, యూ కెన్ యూజ్ దిస్ ఫెసిలిటీ. థ్యాంక్ యూ సో మచ్.